మనిషికి నవ్వు అందం, ఆ నవ్వుకి పళ్ళవరస అందం. పళ్ళవరస చక్కగా అమరినప్పటికీ పళ్ళు పసుపు పచ్చ రంగులో ఉంటే నలుగురిలో నవ్వుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో 2 సార్లు బ్రష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మెలమెల్లాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి దంతాలు అంత అందంగా కనపడవు, పసుపు పచ్చగా కనబడుతుంటాయి. కనుక మీ దంతాలు ఆరోగ్యంగా తెల్లగా మెరిసిపోవాలంటే తులసి టూత్ పౌడర్ ను ట్రై చేసి చూడండి. తులసి టూత్ పౌడర్ తయారీ: తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకుని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తరువాత ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతివేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా మీ రెగ్యులర్ పేస్ట్ కు తులసి పౌడర్ ను జత చేసి బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. మరిన్ని టిప్స్: ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్ళు రుద్దుకుని కొద్దిసేపటి తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళకుండే పసుపు రంగు పోతుంది. ప్రతిరోజు బత్తాయి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లవంగాలను పొడి చేసి దానితో పళ్ళు రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళు తడతడా మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి. తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి దీనితో ప్రతిరోజు బ్రష్ చేస్తే పళ్ళపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్ళకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి దానిలో చిటికెడు తినే సోడా వేయాలి. ఈ మిశ్రమంతో పళ్ళను రుద్దుకోవాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి యాసిడ్లు పళ్ళకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.